Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది టీడీపీ బలహీనత సర్వేలు చెప్పిన సారాంశం. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారంలోకి వస్తుందని అనేక జాతీయ ఏజెన్సీలు సర్వే చేశాయి. నెల తేడాలో అలా వచ్చిన మూడు సర్వేలు వైసీపీ జెండానే 2024లో ఎగురుతుందని కూడా గట్టిగా చాటాయి. దాంతో ఏపీలో వైసీపీకి ఇంతటి ఆదరణ ఎలా లభిస్తోంది? ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా మళ్ళీ వైసీపీ పవర్లోకి రావడం ఏంటి అని చాలామంది ఆశ్చర్యపోయారు. కొంతమంది అయితే ఇలాంటి సర్వేలను నమ్మలేమని కూడా పెదవి విరిచారు. అయితే ఎవరు ఏమనుకున్నా ఈ సర్వే అన్నది వాస్తవం. అది క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించింది. ఇదిలా ఉంటే ఈ సర్వేలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపించింది అని సర్వే వెనుక అసలు సారాంశం చెబుతోంది. జాతీయ స్థాయిలో ఈ తరహా సర్వేలు చేయడంలో అపారమైన అనుభవం ఉన్న పి మారో సర్వే కమిటీలోని మెంబర్ ఒకరు ఏపీలో ఉన్న పరిస్థితులను, సర్వే డేటాలోని అసలు విషయాలను చెప్పారు. అయితే ఇది వాస్తవ పరిస్థితిని అద్దం పట్టేదే అని కూడా చెప్పారు. అయితే గ్రౌండ్ లెవెల్లో వైసీపీకి వ్యతిరేకత బలంగానే ఉందని చెప్పుకొచ్చారు. కానీ ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే చాతుర్యం, నైపుణ్యం, తీరిక, ఓపిక విపక్షాలకు లేకపోవడం వల్లనే ఏపీలో వైసీపీ బలంగా కనిపిస్తోంది అని అసలు విషయం చెప్పుకొచ్చారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సక్రమంగా తన విపక్ష పాత్రను పోషించడం లేదు అన్నదే సర్వే చెబుతున్న అసలు విషయంగా ఉంది. టీడీపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు రోడ్లపైకి రాకుండా ఇళ్లకే పరిమితమై ప్రజలలో ఆదరణ పొందాలని చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయనే ఈ సర్వే చెప్పిన అసలు సత్యమని కూడా పేర్కొంటున్నారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఏపీలో బలమైన విపక్షం లేదని ఈ సర్వేలు తేల్చాయని అంటున్నారు. అంటే టీడీపీ తాను వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకతతో గెలుస్తాను అనుకుంటోంది తప్ప తానుగా జనంలోకి పోయి విశ్వాసాన్ని పొందే ప్రయత్నం అయితే మూడేళ్లుగా చేయలేదని సర్వేలన్నీ కొండబద్దలు కొట్టాయని అంటున్నారు. ఒక విధంగా విపక్షాలు చేతులెత్తేయడమే వైసీపీ విజయంగా కూడా సర్వేల నుంచి తెలుసుకోవాల్సిన విషయం అంటున్నారు. అంటే ఇక్కడ వైసీపీ బలంగా ఉంది, గెలుస్తుంది అన్నది పక్కన పెడితే విపక్షాలే ఆ పార్టీని గెలిపిస్తున్నాయి అనుకోవాల్సి ఉంటుందేమో. ఇక ఇక్కడ మరో మంచి మాట కూడా ఆ సర్వే మెంబర్ చెప్పి ఏపీలో విపక్షాలకు ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. అదేంటంటే ఇంకా 2 ఏళ్ల వరకు ఏపీలో ఎన్నికలు లేవు, ఇప్పటికి ఉన్న పరిస్థితి ఇది. 2017లో కూడా టీడీపీ 3 ఏళ్ల పాలన తరువాత బలంగానే కనిపించింది. నాడు జగన్ కూడా పాదయాత్ర లాంటివి చేపట్టలేదు. ఆ తర్వాత పూర్తిగా మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా అలా చూసుకుంటే కనుక విపక్షాల చేతిలో ఇంకా అవకాశాలు ఉన్నాయనే ఈ సర్వేల అసలు సారాంశం అనుకోవాలి. విపక్షాలు ఈ రోజు నుంచైనా జనాలలో ఉంటూ గట్టిగా పోరాడితే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి ఇబ్బందులు తప్పవు. అదే టైంలో విపక్షాలు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని అనుకోవాలి. మరి జాతీయ సర్వేలను చూసి వైసీపీ పొంగిపోవడానికి ఏమీ లేదు, విపక్షాలు కృంగిపోవడానికి ఏమీ లేదనే అసలు సారాంశం అన్నమాట. సో విపక్షాలు ఫీల్డ్లోకి దూకాల్సిన సమయం ఆసనమైంది అనే భావించాలి. మరి ఇప్పుడు కూడా కాడే వదిలేస్తే సర్వేలు చెప్పేవే నిజమయ్యే ప్రమాదం ఉంది.